గానసభ అధ్యక్షులు కళా జనార్దన్ మూర్తి గారు వచ్చేసారు. వారిని గౌరవంగా సభావేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ కరతాళధ్వనుల మధ్య స్వాగతం సార్. నేను చేసిన గుర్తు మాకు ఉండాలి కదా. ఇవాళ అసలే మీరు ఎల్ఈడి స్క్రీన్ ఇనాగరేట్ చేశారు త్యాగరాయ గాన సభలో. అంటే ఈ బొమ్మలు అన్నీ ఒక ఎత్తు, ఇవాళ ఈ ఎల్ఈడి స్క్రీన్ తోటి మరొక మెట్టు ముందుకెళ్ళారు మా జనార్దన్ మూర్తి గారు. యాక్చువల్లీ ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్న ఫ్లెక్స్ బ్యానర్స్ ఏవైతే వెనక్కి పెడుతున్నామో అవి చాలా మటుకు పొల్యూషన్కి తోడ్పాటిస్తున్నాయి. దే ఆర్ కాజింగ్ పొల్యూషన్, దే ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్. సో ఆ రకంగా చూస్తే ఇలాగ ఈ ఎల్ఈడి స్క్రీన్ పెట్టడంతో వీ కెన్ సేవ్ దట్ మచ్ ఆఫ్ ఫ్లెక్స్ ప్రింటింగ్. సార్ ఒక జ్ఞాపిక, ఇవాళ అనుకోకుండా ఒక మంచి మహత్తరమైన రోజు కాబట్టి మా కార్యక్రమం గుర్తుగా సార్కి ఒక మొమెంట్ మా అధ్యక్షులు వారు ఇస్తా. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ స్వరరాగ స్రవంతి సమర్పణలో వైఎస్ రామకృష్ణ గారి నిర్వహణలో పాట పాడమా కృష్ణ సాలూరి గారి నివాళి సందర్భంగా, స్వర నివాళి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి, సోదరి లలితారావు గారికి, లలిత గారికి, అదేవిధంగా మరో సోదరి వీణ గారికి, మా శశిబాల గారికి, అందరికీ గాయని గాయకులందరికీ మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గానసభ టీవీ 1966 ట్రైనెట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా స్వాగతం పలుకుతూ, ఈరోజు మా వెంకట గారు నిన్న అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది, మన త్యాగరాయ గానసభలో బ్యాక్ సైడ్ ఎల్ఈడి స్క్రీన్ పెట్టి మనం ఈ ఫ్లెక్సీని కొద్దిగా మనం అయ్యే ఎక్స్పెండిచర్ తోటి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఆయనకి రావడం, దాన్ని మేము అలాగే ముందుకు తీసుకెళ్ళాం. ఫస్ట్ శ్రీకృష్ణుడు కదా అందరికీ మూల విరాట జగద్గురువు, ఆ శ్రీకృష్ణ స్వరరాగ స్రవంతి కార్యక్రమంలో మొదలు పెడదాం. ఎలా ఉంటుందని ఒక ట్రయల్ అనమాట. ఇది ఏ విధంగా చేయాలన్న విధి విధానాలు మేము మాట్లాడుకుని త్వరలో తెలియజేస్తాం. ఇది మీకు నచ్చినట్టయితే వెనకాల ఉన్న బ్యాక్ స్క్రీన్ గట్టిగా చప్పట్లు కొడితే ఆనందిస్తాం. మా వెంకట ఆలోచన అది, ఎందుకంటే ఏదైనా అప్డేట్ అవుతూ ఉండాలి. ఇందులో కూడా మా సుబ్రహ్మణ్యం గారు, మా రామకృష్ణ గారు, మా సోదరి మల్ల ఎవరైనా కానీ మీ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంటే బాగుంటుంది ఏమిటి, కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ కూర్చునేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు, అవన్నీ పరిగణలోకి తీసుకుని దీని కార్యరూపం త్వరలో దాల్చి మీకు మళ్ళీ మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ, మరొకసారి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా మా శ్రీకృష్ణ స్వరరాగ స్రవంతి బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, గాయని గాయకులు అందరూ అద్భుతమైన గాయకులు, మీరందరూ కూర్చోండి, ఎక్కువ మీటింగ్లు ఉండవు, చాలా నీట్గా అన్ని పాటలు ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒకసారి మా తమ్ముడు తణికెళ్ళ రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సి, ఆ వంశీ రామరాజు గారు కూడా వచ్చేసారు మా అన్నగారు. నమస్తే సార్. వెల్కమ్ సార్ రామరాజు గారు. ఈ డిజిటల్ స్క్రీన్ వల్ల అంటే అది పెట్టడం వెనకాల ఉద్దేశం ఈ పర్యావరణ హితం కూడా అది, ఎందుకంటే ఈ ఫ్లెక్సీలు దే ఆర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, సో వాటిని అవాయిడ్ చేస్తూ ఇవి పెట్టడం అనేది మంచి ఆలోచన. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శిరోమణి వంశీ రామరాజు గారు విచ్చేశారు, వారికి కూడా గట్టిగా చప్పట్లతో మనం స్వాగతం పలుకుదాం. వారిని కూడా రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి
శ్రీకృష్ణ స్వర్ణాగ స్రవంతి అంటే ఆ సంస్థ నాదే, నాది అయింది కూడా, మనందరిది. అన్ని కళా సంస్థలు త్యాగరాయగానికి సంబంధించిన సంస్థలే. మా అందరికంటే సీనియర్ ఎప్పుడో మొదలైన సంస్థ అది. వంశీ కంటే ముందుంది, వంశీ తర్వాత చాలా సంస్థలు వచ్చినాయి. రామకృష్ణ గారు, లలిత గారు నిరంతరంగా ఈ కార్యక్రమాలు రవీంద్రభారతిలో చేసిన రోజులప్పటి నుంచి తెలుసు నాకు. ఇవాళ సాలూరు రాజేశ్వరరావు గారిని స్మరించుకుంటున్నాం. అంటే చాలా 50 ఏళ్ళ సంస్థ కాబట్టి వంశీ నేను సత్కరించిన వాళ్ళు అంటూ లేరు. అసలు ఎవరు నా సత్కరించలేదని ఆలోచిస్తే ఎవరు నాకు కనిపించరు. రాజేశ్వరరావు గారికి వారి సతీమణికి మొట్టమొదట మన రవీంద్ర భారతిలో అక్కినేని గారు సత్కరించిన రోజులు ఉన్నాయి. వారిద్దరిని సినిమా వాళ్ళని సత్కరించిన మొట్టమొదటి వ్యక్తులు వాళ్లే నాకు. తర్వాత ఎంతోమంది సత్కరించాం. తలాప్తులు రాజేశ్వరరావు గారు, వారి కుటుంబం కూడా వారిని స్మరిస్తూ ఇవాళ రామకృష్ణ గారు, వారి యొక్క గాయని గాయకులందరూ కూడా ఇవాళ మంచి కార్యక్రమాన్ని వారు సమర్పిస్తున్నారు. ఎంతమందిని, ఎంతమంది రాజేశ్వరరావు గారిని, గంటసాల గారిని స్మరించినా మనకి అలవాటు తీరదు. వారు సమకూర్చిన పాటలు కానీ, గంటసాల గారు వాడిన పాటలు కానీ, అమ్మ సుశీలమ్మ వాడిన పాటలు కానీ, అవన్నీ మనకు దోల పాటలు లాంటివి. వాళ్ళ పాటలు ఇవాళ కళాకారులకి పాడుకొని కళాకారులు అందరూ కూడా ఇవాళ హ్యాపీగా సంతోషంగా జీవనోపాధి గడుపుతున్న వారు. ఈయన మాత్రం జీవనోపాధి కాదు. ఈయనది, ఈయన పెద్ద డబ్బులేం సంపాదించాడు. ఏదో బ్యాంకులో పనిచేశాడు, పెన్షన్ కూడా రాదు కదా. పెన్షన్ ఏదో ఇంత వస్తుంది అనుకుంటా. నేను స్టేట్ గవర్నమెంట్లో పనిచేశాను, నాకు కొంచెం బాగానే ఇంత వస్తుంది. అంటే కళలకి ప్రాణం ఇచ్చే వారందరూ కూడా ఆర్థికంగా డబ్బులు ఏమొస్తాయి, ఎంత సంపాదిస్తాం ఎప్పుడు ఆలోచించండి. ఈయనతో పాడే గాయని గాయకులు ఇవాళ 2 రాష్ట్రాల్లో ఎక్కువ మంది శిష్యులకు ఎవరున్నారంటే రామకృష్ణ గారికి శిష్యులు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ మంది రామాచారి పద్ధతి వేరు, బుడ్డి వాళ్ళు బుజ్జి వాళ్ళు అలా ఉంటారు. రామాచారి ఆ స్కూల్ వేరు, అది చిన్నపిల్లల స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. ఈయన అలా కాదు, అడల్ట్ అంటే ఒక 15 ఏళ్ళ వయసు, ఇంకా చిన్నవాళ్ళు ఉన్నారో నాకు తెలియదు, వృద్ధుల వరకు 70 ఏళ్ళ వయసు, 80 ఏళ్ళ వరకు పాటలు నేర్చుకొని పాడటం అన్నది చాలా అదృష్టం. ఈ నేర్పుతారు అందరికీ. మీరు ఎవరిని నేర్చుకుంటే నేర్పుతారు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా, చారణకి వచ్చే వారందరూ కూడా రోజు వచ్చేవాళ్ళు ఉంటారు. రోజు వాళ్ళు ఒక నెల తర్వాత ఒక పాట పాడాలి, పాట నేర్చుకోవాలి తప్పకుండా. నేర్చుకుంటేనే త్యాగరాయగానసభ సీట్లో కూర్చున్నందుకు మాకు ఆనందం వేస్తుంది. త్యాగరాయగానసభ చేస్తున్న సేవ ఈ లేనప్పుడు చెప్పే చాలాసార్లు అబ్బా చింటూ ఉంటాడేమో, అబ్బా చెప్పబోయే అంటుంటాడు. త్యాగరాయగానసభ 15,000 రూపాయలండి 4 గంటలకి. కరోనా సమయంలో 5,000 డిస్కౌంట్ ఇచ్చేశాడు, 10,000. నేను అనుకున్నాను కరోనా వెళ్ళిపోయింది కదా, ఈయన పెంచుతాడేమో అనుకుని చూస్తూ ఉన్నాను. ఎప్పటికి కూడా పెంచడేంటి పెంచడేంటి పెంచడం, అది నిబద్ధత. అప్పుడు ఈయన జీతాలు ఇవ్వాలి, అందరి జీతాలు మెయింటెనెన్స్ చాలా క్లీన్ చేయాలి, బోర్డు ఖర్చు అవుతుంది. అంటే ఏ ప్రభుత్వాలు, ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ సంస్థలు కూడా ఉచితంగా ఇవ్వరు. అసలు పెంచితే ఒకసారి పెంచుకుంటూ పోవటం, తగ్గటం ఉండదు. అసలు ఇప్పుడు కొత్తది ఏదో పెట్టారని చెప్తున్నాడు వెనక డిజిటల్లో, చాలా సంతోషం. మాకు ఆ ఖర్చులను తగ్గిపోతాయి. సంస్థలకు ఎలా ఖర్చులు తగ్గించాలి, సంస్థలకు ఎలా సహకరించాలి, నిరంతరం ఆలోచించే వ్యక్తి జనార్దనమూర్తి గారు. ఎందుకంటే ఈ దైవ సంకల్పుడు, శంకరాచార్య వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇవాళ కొన్ని దేవాలయాలకి ధర్మకర్తగా వ్యవహరిస్తున్న మనిషి కాబట్టి ధర్మం తెలిసినవాడు. ధర్మం తెలిసిన వాడు ఎప్పుడు ధర్మాత్ముడు అవుతాడు. కాబట్టి
జనార్దనమూర్తి గారు, మీరు ఒక 300 సంవత్సరాలు వర్ధిల్లాలి, 300 ఇచ్చేసే వయసు. అప్పుడు మనకి ఎన్నో కళా సంస్థలు ఆదరిస్తున్నారు, కళాకళ పోషిస్తున్నారు, వారిని కూడా అభినందిస్తూ వెంకట్ ఉన్నాడు. వెంకట్ నాకు అంతర్జాలంలో కరోనా సమయంలో మేము దున్నిపారేసాం ప్రపంచాన్ని, ఇప్పుడు దున్నేస్తుంది. వెంకట్ సహకరిస్తున్నాడు. మరి తర్వాత ఇక్కడ ట్రైనెట్ టీవీ కూడా పెట్టి ఉచితంగా, పెద్ద ఖర్చు లేదు. అతను ధర్మాత్ముడే. అతని భార్య పెద్ద డాక్టర్, వెంకట్ గారి భార్య సీతారామంలో డిస్పెన్సరీ, మామూలు వాడు కాదు, బాగా డబ్బులున్నాయి. ఉన్నప్పటికి కూడా ధర్మం చేయాలనుకోవడం చాలా తక్కువ తీసుకుంటారు. వీళ్ళందరూ కూడా కలిసి మా సంస్థ రక్షిస్తున్నారు. నేను సంవత్సరం మోసే వ్యక్తిని, నేను 50 ఏళ్ళుగా మమ్మల్ని మాకు ఎవరు సహకరిస్తారని చూస్తాను. నా కళ్ళు ఎప్పుడు అలాగే చూస్తాయి అన్నమాట. సహకరించే వాళ్ళందరికీ ధన్యవాదాలు. కళా సంస్థల్ని ఆదుకోండి, కళాకారులకి సహకరించండి. మన ఎస్ రాజేశ్వరరావు గారు మహనీయుడు, ఆయన ఇచ్చిన పాటలు బాణీలు మనకి ఇవాళ ఆనందాన్ని కలిగిస్తున్నాయని తెలియజేస్తూ నన్ను కూడా ఆహ్వానించినందుకు రామకృష్ణకి. ఈయన భార్య ఈయనందరి గురువు అయితే ఆయన భార్య నా గురువు లలిత, గురువుగారిని పిలుస్తా. అమెరికాని తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని అమెరికా తీసుకెళ్తే నాకు సెల్ ఫోన్ మాట్లాడడం తప్పితే సెల్ ఫోన్ ఆపరేషన్ తెలియదు అసలు, ఇప్పటికి కూడా ల్యాప్టాప్ తెలియదు. అన్నీ ఆవిడ ఉన్న 2-3 నెలల్లో ఏమి చేయాలి, ఎలా నేర్చుకోవాలి నేర్పిన వ్యక్తి కాబట్టి నేను గురువుగారిని పిలుస్తా. మంచి కుటుంబం, వారి కుటుంబం అంతా కూడా బాగా మాకు తండ్రి గారి దగ్గర నుంచి బాగా పరిచితులు. మరోసారి అభినందిస్తూ ధన్యవాదాలు. అంతేనా, ఇంకేమన్నా? తనికెళ్ళ రామకృష్ణ గారిని సత్కరించవలసిందిగా మా వంశీ రామరాజు గారిని కోరుతున్నాం. చెప్పినట్లు ఇంతటితో ఈ స్వల్ప సభా కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ వెంటనే అద్భుతమైన సినీ గీతాల కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను.